నీకు ఈ విషయం తెలుసా? మన కాలనీలో సుదర్శన్ గారు ఉన్నారు కదా, ఆయన మిస్సెస్ని నిన్న రాత్రి ఎవరో పిచ్చిది మెడ మీద కొరికిందంట. కామెడీ ఏంటో తెలుసా? ఆ కొరికిన పిచ్చిది ఎగ్జాక్ట్గా నీలాగే ఉందంట. మీ నాన్న చనిపోవడంతో నీకు పిచ్చి పట్టి రోడ్ల మీద తిరుగుతున్నావంట బయట అనుకుంటున్నారు. అప్పటి నుంచి నువ్వెవరికి కనిపించలేదు కదా. హే కూల్ కూల్, సరదాకే. ఆగు, కూల్ కూల్గా కోక్ తాగు. వద్దు. తాగు ప్లీజ్, భోజనం కూడా సరిగా చేయట్లేదు. వద్దన్నానా? తాగు, లేకపోతే నా మీద కోపం ఉన్నట్టే. వద్దు. తాగు. మోక్ష, ఏమైంది? ఎవరితో మాట్లాడుతున్నావురా? ఏం లేదమ్మా. మరి ఇందాకేవో శబ్దాలు వచ్చాయి. అది నేనే ఏదో పాడుతున్నాను. అబ్బా, ఇదంతా ఏంట్రా? నన్ను నీ రూమ్లోకి రానివ్వవు. రాత్రి ఇల్లు సరిగ్గా నిద్రపోవు. చచ్చిపోయిన వాళ్ళ ఫోటోలు కట్ చేసి పెట్టుకుంటావు. ఏంటో రాని పిచ్చి పనులు. ఏంటోరా, ఈ మధ్య నీ ప్రవర్తన చాలా విచిత్రంగా అనిపిస్తోంది. ఏం చేసినా నీలో మార్పు రావట్లేదు. సర్లే, చాలా ఆలస్యమైంది, పడుకో. ఎక్కడికి వెళ్ళిందప్పా?